శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయము కొత్త విగ్రహాలు 2007 సంవత్సరం నుండి ప్రతిష్టాపన జరిగింది. ఆ ప్రతిష్టాపన జరిగిన నుండి ప్రతి సంవత్సరము గ్రామ ప్రజలు మరియు గ్రామ పెద్దలు భక్తులు మరియు ఆలయ కమిటీ మరియు ఎలేటి వంశస్థుల ఆధ్వర్యంలో ఈ గుడి నిర్మాణము ఎలేటి గడిలో వంశస్థుల గడిలో నిర్మించబడ్డది కాబట్టి ఎలేటి వంశస్థుల సహకారములతో అందరి సహకారములతో ప్రతి సంవత్సరము ఉత్సవము జరుపును. ఈ కార్యక్రమంలో ఆఖరి రోజు 3 రోజుల కార్యక్రమం ఉంటుంది. ఆఖరి రోజు కళ్యాణ ఉత్సవము, హోమము, గ్రామంలో అందరికీ భోజన వసతులు కల్పించబడతాయి. జై శ్రీమన్నారాయణ. శ్రీ ఎదురుగట్ల లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయం ఇది. గ్రామం ఎదురుగట్ల, ఏరుగట్ల అని నామాంతరం జరిగింది. ఇక్కడ అత్యంత పురాతనమైనటువంటి దేవస్థానం ఇది. మొన్న 35 సంవత్సరాల క్రితం వరకు కూడా మన దేవాలయం వెనకాల సొరంగ మార్గం ఉండే, అది పునర్నిర్మాణ సమయం లోపల అది పూర్తిగా తొలగించడం జరిగింది. అటు తర్వాత 2007 సంవత్సరంలో ఈ యొక్క దేవాలయం, ఆ 2007 సంవత్సరం వరకు కూడా దేవాలయం చాలా శిథిలావస్థలో ఉండే, అటు తర్వాత 2007 సంవత్సరం నుంచి ఈ ఆలయాన్ని పునర్నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి కూడా గ్రామ కమిటీ వారు, గ్రామ ప్రజలు, ఆలయ కమిటీ వారు, రెడ్డిలందరూ కూడా కలిసి ఈ యొక్క దేవాలయాన్ని సంరక్షణ చేస్తూ ఈ యొక్క ఆలయాన్ని నిర్వహణ చేస్తూ వస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా మార్గశిర పౌర్ణమి రోజు ఈ యొక్క లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. త్రయాహ్నిక బ్రహ్మోత్సవాలు ఇక్కడ జరిగేది. మొదటి రోజు విశ్వక్సేనారాధన, అంకురారోపణం, వాసుదేవ పుణ్యాహవాచనం, మండపస్థాపారాధన జరుగుతుంది. దాంతోపాటుగా అగ్నిప్రతిష్ఠ జరుగుతుంది. రెండవ రోజు స్వామివారి లక్ష్మీనరసింహస్వామివారి యొక్క హవనము, గరుడ కళ్యాణము, స్థాపిత దేవత హవనము, స్థాపిత దేవత షోడశోపచార పూజ జరుగుతుంది.
అటు తర్వాత మూడవ రోజు చివరి రోజు లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క కళ్యాణం, శాంతి హవనము, అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. సాయంకాలం పూట రథోత్సవం జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమాలన్నింటికీ కూడా మన రెడ్డిల యొక్క సహకారము ఇక్కడ సంపూర్ణంగా అందుతుంది స్వామివారి సేవలో భాగంగా. జై శ్రీమన్నారాయణ.